హలో ఎరా పెళ్లి కనిపిస్తుంది, ఎలా ఉన్నా? ఎవరు? అరే నీకు ఎన్నిసార్లు చెప్పానురా నేను? దినేష్? దినేష్ కాదురా, మహేష్. ఏ మహేష్? ఏ మహేష్ ఏంటి బామ్మర్ది, మర్చిపోయావు నన్ను? ఎవరు? విద్యాని మర్చిపో, మర్చిపోని ఎన్నిసార్లు రా నీకు చెప్పాలి. ఎవరు? రామ్ చరణ్ రా, ఎవడు సినిమాలో హీరో? మహేష్ ఎవరు నాకు తెలియదు. విద్య తెలుసా? తెలుసు. ఎవరు విద్య? ఫ్రెండ్. ఫ్రెండేనా? ఎవరు నువ్వు అసలు? వాయిస్ రేసాక్ బా, వెళ్ళి మాట్లాడుతున్నానా? ఎవరో తెలియకండి, ఎవరు మాట్లాడతాడు? బీటెక్ లో జాయిన్ అయ్యో జాయిన్ అవ్వదు ఇంకా నువ్వు. అది నీకు అనవసరం. నాకు అనవసరం, నీకు అనవసరం అని తోపు కబుర్లు మాట్లాడకు నువ్వు. ఎవరు నువ్వు అసలు? ఎవరు నువ్వేంట్రా? విద్యా బాయ్ ఫ్రెండ్ ని. ఏంట్రా బాబు, దెయ్యం పూనిందే ఏంటి అలా నువ్వు? ఆ నవ్వేట్రా బాబు, చిన్నపిల్లలు తడిసిపోగలరు. ప్రసాద్ వీలైతే కప్పు కాఫీ, కుదిరితే నాలుగు మాటల. లేదు డైలాగ్ చెప్తున్నా. డ్రాప్ అవుతున్నావు లేదా? నువ్వెవర? చెప్పానా విద్యకు బాయ్ ఫ్రెండ్ అని? ఏం చేస్తావు? ఏం చేయాలో చెప్పాలి నీకు ఇప్పుడు క్లియర్ గా. చెప్పు. చిన్న పిల్లాడు ఇంకా నువ్వు. ఏరియా మీద? అలాంటి ఏరియా ఉంది విశాఖపట్నంలో. కడుపులో నొప్పిగా ఉంది. నెక్స్ట్ మాట్లాడకైతే డాక్టర్ లా కడుపులో ప్రాబ్లం ఏంటి, నోట్లో ప్రాబ్లం ఏంటి, మనసులో ప్రాబ్లం వే విద్య గుర్తొస్తుంది. నీ పెళ్లి చేసుకుని ఇంటికి దేవతలో చూసుకుంటాను కదా పిల్లని. చిన్న పిల్లన్నంటే నువ్వేం చేస్తావు? తమ్ముడు చిన్నపిల్లలకి ఏం చేస్తారా, చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తారు. నువ్వు కొనుక్కో. నువ్వు? నేను కొనిస్తాను విద్యకి, నేను కంగారు పడకలే. ఆల్రెడీ గోల్డ్ ఇచ్చాను. మేమిచ్చే గోల్డ్ 10 రూపాయ చాక్లెట్లు, పావలా చాక్లెట్లు. అమ్మాయి కోరుకోవాలి కానరా, చాక్లెట్ ఫ్యాక్టరీ కొనిచ్చే కెపాసిటీ ఉంది నా దగ్గర. చూసుకో తమ్ముడు, కరోనా వస్తుందేమో, తగ్గుతున్నావు. నీలాండలకి వచ్చేస్తాయండి. నాలాండలకి రావురా, మనం పర్ఫెక్ట్. భయం వేస్తే ఇంటికెళ్ళి దాకో. దాక్కునే ఆట ఆడుకుంటా నేను విద్యని పెళ్లి అయ్యాక. ముట్టుకున్న ఆట ఆడుకుంటా మేము. నీకు అంత ఛాన్స్ లేదులే ప్రసాద్. నీ కోపం వచ్చేస్తుంది కదా ముఖం మీద తన్నీరండి. కోపం